ఈరోజు మనం ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ గురించి నేర్చుకుందాం. మొక్కలు జంతువులు తర్వాత తరాలు ఉత్పత్తి చేయడం ద్వారా తమ జాతిని కొనసాగించుకోవడానికి ఈ ప్రత్యుత్పత్తి అనే ప్రక్రియని ఉపయోగించుకుంటాయి. ప్రత్యుత్పత్తి రీప్రొడక్షన్. ప్రత్యుత్పత్తి అంటే తమను పోలిన జీవుల్ని తిరిగి ఉత్పత్తి చేసుకోవడమే ప్రత్యుత్పత్తి. సో ఈ ప్రత్యుత్పత్తి ద్వారా జీవులు తమ యొక్క తర్వాతి తరాల్ని ఉత్పత్తి చేసుకుంటాయి. అయితే కొన్ని రకాల జీవులు వేర్వేరు పరిస్థితులలో వేర్వేరు రకాలుగా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. ఉదాహరణకి ఏకకణ జీవి అయినటువంటి పారమీషియంని తీసుకున్నట్లయితే, పారమీషియం వివిధ పరిస్థితులలో వివిధ రకాలుగా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటుంది. అనుకూల సమయంలో అది అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా, ప్రతికూల సమయాలలో అంటే అననుకూల వాతావరణ పరిస్థితులలో లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా అవి ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. అననుకూల పరిస్థితులలో ద్విధా విచ్ఛిత్తి అనే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం జరుపుకుంటాయి. విధానంలో ఏమవుతుందంటే పారమీషియం రెండు ముక్కలుగా విడిపోతుంది, ఆ రెండు కూడా రెండు జీవులుగా ఏర్పడతాయి. సో ఈ విధానంలో అతి తక్కువ సమయంలో ఎక్కువ జీవులు ఏర్పడతాయి. ప్రతికూల పరిస్థితులలో రెండు పారమీషియంలు దగ్గరగా చేరి వాటి యొక్క కేంద్ర పదార్థాన్ని పరస్పరం మార్పు చెందించుకుంటాయి. ఈ విధంగా అవి కొత్త జీవుల్ని ఉత్పత్తి చేస్తాయి. సో ఈ విధంగా ఏర్పడేటువంటి జీవులు ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకునేటట్టుగా ఉంటాయి. అదేవిధంగా ప్రత్యుత్పత్తికి పట్టే సమయం కూడా వివిధ రకాల జీవులలో వివిధ రకాలుగా ఉంటుంది, వేర్వేరు పరిస్థితులలో వేర్వేరుగా ఉంటుంది. సో మనందరికీ తెలుసు పాలు పెరుగుగా మారడం అనే ప్రక్రియ. పాలు పెరుగుగా మారడానికి లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనం ఒక ప్రయోగం చేద్దాం. దీనిలో ఒక 30 చెంచాల వెచ్చని పాలు, అంటే ఒక చిన్న కప్పు, ఒక చిన్న గిన్నెలో వెచ్చని పాలు, మరొక గిన్నెలో చల్లని పాలు తీసుకుని ఈ రెండింటికి ఒక చెంచా పెరుగు కలుపుదాం. ఇప్పుడు రెండింటి మీద మూతలు పెట్టి పక్కన పెట్టి మనం ప్రతి గంటకు ఒకసారి పరిశీలిస్తూ వివరాలు నమోదు చేసుకుందాం. ప్రతి గంటకు ఒకసారి ఆ పాలు గడ్డగా మారడం అనేది బ్యాక్టీరియా సమూహాలు అభివృద్ధి చెందుతున్నాయనడానికి సూచిక. సో అలా కొన్ని గంటల తర్వాత పరిశీలించినట్లయితే వెచ్చని పాలు తొందరగా పెరుగుగా మారుతాయి తక్కువ సమయంలో, చల్లని పాలు పెరుగుగా మారడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది, లేదా ఒక్కొక్కసారి అది పెరుగుగా మారదు. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వెచ్చని పాలు అనేది లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాలు ప్రతిపద జరుపుకోవడానికి అనుకూలమైన వాతావరణం, అదే చల్లని పాలు అనేది దానికి ప్రతికూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు అన్నమాట. సో దీన్ని బట్టి మనకి ప్రత్యుత్పత్తి జరుపుకోవడానికి అంటే ప్రత్యుత్పత్తికి పట్టే కాలం అనేది వివిధ రకాల పరిస్థితులలో వివిధ రకాలుగా ఉంటుంది అని అర్థమైంది. అదేవిధంగా కేవలం వర్షాకాలంలోనే మనం కొన్ని రకాల జీవుల్ని చూస్తాం, ఆ తర్వాత అవి మనకి కనిపించవు. అంటే వాటి యొక్క జీవిత కాలం అనేది కొద్ది నెలలు మాత్రమే ఉంటుంది. అంటే వివిధ రకాల జీవుల యొక్క జీవిత కాలాలు వేరువేరుగా ఉంటాయి. సపోజ్ అంటే ఈస్ట్, బ్యాక్టీరియా, ఎలుకలు, ఆవులు, మనుషులు, ఏనుగులు, ఈ విధంగా జీవికి బట్టి వాటి యొక్క ప్రత్యుత్పత్తి విధానాలు అనేవి మారుతూ ఉంటాయి. ప్రత్యుత్పత్తి ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటుంది: అలైంగిక ప్రత్యుత్పత్తి, శాకీయ ప్రత్యుత్పత్తి లేదా శాకీయ వ్యాప్తి, మరియు లైంగిక ప్రత్యుత్పత్తి. స్త్రీ పురుష జీవుల ప్రమేయం లేకుండా కేవలం ఒకే జీవి ప్రమేయంతో జరిగేటటువంటి ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. శాకీయ భాగాల ద్వారా ఉన్నత స్థాయి మొక్కలలో జరిగేటటువంటి ప్రత్యుత్పత్తిని శాకీయ ప్రత్యుత్పత్తి అంటాం. స్త్రీ పురుష జీవుల కలయిక ద్వారా, స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక ద్వారా జరిగే ప్రత్యుత్పత్తిని లైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. ఇక్కడ మనం కొన్ని రకాల అలైంగిక ప్రత్యుత్పత్తి రకాలను చూద్దాం. అలైంగిక ప్రత్యుత్పత్తి అనేక రకాలు జరుగుతుంది, వాటిలో కొన్నింటిని మనం ఇక్కడ చర్చిద్దాం. అవేంటంటే విచ్ఛిత్తి, కోరకీ భవనం, ముక్కలగుట, అనిషేక జననం మరియు పునరుత్పత్తి. సో ముందుగా విచ్ఛిత్తి. ఈ విచ్ఛిత్తిని మనం ఏకకణ జీవులలో చూస్తాం. ఏకకణ జీవులు విచ్ఛిత్తి అనేటటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాన్ని జరుపుకుంటాయి. విచ్ఛిత్తి తిరిగి రెండు రకాలుగా ఉంటుంది: ద్విధా విచ్ఛిత్తి మరియు బహుధా విచ్ఛిత్తి. ద్విధా విచ్ఛిత్తిలో జీవి రెండుగా విభేదనం చెందుతుంది. ఈ రెండు భాగాలు కూడా సౌష్ఠవయుతంగా ఉంటాయి. ఈ రెండు భాగాలు తిరిగి రెండు జీవుల్ని
ఏర్పరుస్తాయి. అదే బహుధా విచ్ఛిత్తిలో ఒక జీవి రెండు కంటే ఎక్కువ ముక్కలుగా విభేదం చెందుతుంది, అవన్నీ కూడా జీవులుగా వ్యవహరిస్తాయి. రెండు కంటే ఎక్కువ జీవులు ఏర్పడతాయి బహుధా విచ్ఛిత్తిలో. సో ఏకగణ జీవులైనటువంటి పారామిషియాలు మరియు బ్యాక్టీరియాలలో విచ్ఛిత్తి అనే ప్రక్రియ జరుగుతుంది. రెండవది కోరకీభవనం. కోరకీభవనంలో ఒక జీవి పైన అదే జీవిని పోలినటువంటి ఒక నూతన నిర్మాణం ఏర్పడుతుంది, కోరకం లాంటి నిర్మాణం ఏర్పడుతుంది. ఇది పూర్తిగా పెరిగిన తర్వాత ఈ తల్లి జీవి నుండి వేరై అది ఇండివిజువల్గా అంటే స్వతంత్ర జీవిగా ఏర్పడుతుంది. సో ఇటువంటి కోరకీభవనం ఈస్టులు మరియు హైడ్రాలలో చూస్తాం. మూడవది ముక్కలు ఒకట. ఒక జనక జీవి శరీరం ఏవైనా కొన్ని కారణాల చేత ఖండితాలు ఖండితాలుగా అంటే ముక్కలు ముక్కలుగా విడిపోతుంది. ఈ ప్రతి ఒక్క ముక్క కూడా స్వతంత్ర జీవిగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఈ ముక్కలు లేదా ఖండితాలు జీవి యొక్క ఏ భాగం నుంచి ఏర్పడవచ్చు, ఇలా ఏర్పడేటువంటి ప్రతి ఒక్క ఖండితం కూడా నూతన జీవుల్ని ఏర్పరుస్తుంది. ఇది ఎక్కువగా సరళ జీవులైనటువంటి బద్దె పురుగులు, మోల్డులు, లైకెన్లు, స్పైరోగైరా వంటి జీవులలో చూస్తాం. అయితే ఈ జీవులలో ఈ ముక్కలు అవడం అనే పద్ధతితో పాటు లైంగిక ప్రతిపత్తి కూడా జరుగుతుంది. కానీ శైవలాలు, శిలీంధ్రాలు మరికొన్ని రకాల ముక్కలలో ఈ ముక్కలు అవడం అనేది ఒక సాధారణమైన ప్రతిపత్తి విధానంగా ఉంటుంది. నాలుగవది అనుషేక జననం. ఇది ఒక వింత ప్రతిపత్తి విధానం. లైంగిక ప్రతిపత్తి విధానం అలైంగిక ప్రతిపత్తి విధానంగా మారుతుంది ఒక్కొక్కసారి. అంటే లైంగికంగా ప్రతిపత్తి జరిపే జీవుల్లో ఒక్కొక్కసారి కొన్నిసార్లు అలైంగిక ప్రతిపత్తిని కూడా చూపిస్తాయి అన్నమాట. దీనిలో జరిగే ప్రక్రియ ఏంటంటే స్త్రీ సంయోగ బీజాలు అంటే అండాలు ఫలదీకరణ చెందకుండా, క్షయకరణ విభజన చెందకుండా డైరెక్ట్గా సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయి. మామూలుగా సంయుక్త బీజం ఎలా ఏర్పడుతుంది? సంయుక్త బీజం లైంగిక ప్రతిపత్తిలో స్త్రీ పురుష బీజాల కలయిక ఫలితంగా ఏర్పడుతుంది. కానీ అనుషేక జననం అనే ఈ అలైంగిక ప్రతిపత్తి విధానంలో స్త్రీ సంయోగ బీజం అంటే అండం ఫలదీకరణ చెందకుండా, క్షయకరణ విభజన చెందకుండా డైరెక్ట్గా సంయుక్త బీజంగా ఏర్పడుతుంది. అదేవిధంగా ఇటువంటి అనుషేక జననం మనం రోటిఫెరాకు చెందినటువంటి జంతువులలో చూస్తాం. తేనెటీగలు, చీమలు, కందిరీగలలో కూడా ఇటువంటి అనుషేక జననం అనే విధానం కనిపిస్తుంది. ఈ జీవులలో లైంగిక ప్రతిపత్తి విధానం కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ మనం లైంగిక అలైంగిక ప్రతిపత్తి రెండు విధానాలు కూడా మనం ఈ జీవులు చూస్తాం. అలా ఈ జీవులలో సంయుక్త బీజాలు రెండు రకాలుగా ఏర్పడతాయి. అనుషేక జననం ద్వారా సంయుక్త బీజాలు ఏర్పడతాయి మరియు లైంగిక ప్రతిపత్తిలో ఫలదీకరణ చెందడం ద్వారా కూడా సంయుక్త బీజాలు ఏర్పడతాయి. అనుషేక జననం ద్వారా ఏర్పడేటువంటి సంయుక్త బీజాలు ఈ జీవులలో స్త్రీ జీవులు ఏర్పరుస్తాయి, అవి ద్వైస్థితికంగా ఉంటాయి. అదేవిధంగా ఫలదీకరణ చెందడం వల్ల ఏర్పడేటువంటి సంయుక్త బీజాలు మగ జీవులను ఇస్తాయి, అవి ఏకస్థితికంగా ఉంటాయి. సో ఈ విధంగా ఇటువంటి వింత అనుషేక జననం అనే విధానం మనం ఇటువంటి జంతువులలో కూడా చూస్తాం. సో ఈ రోజులలో మనం అనుషేక జననం అనే పద్ధతుల ద్వారా విత్తన రహిత ఫలాలని అభివృద్ధి చేస్తున్నాం. విత్తన రహిత ఫలాలు అంటే విత్తనాలు లేనటువంటి పుచ్చకాయ, వాటర్మెలన్, గ్రేప్స్, ద్రాక్ష వంటి వివిధ రకాల ఫలాల్ని విత్తన రహితంగా మనం అభివృద్ధి చేస్తున్నాం. అటువంటి విత్తన రహిత ఫలాన్ని మనం అనుషేక ఫలనాలు అని కూడా అంటాం. మరియు ఈ పద్ధతి ద్వారా ఈరోజు మనం మంచి ఉపయుక్తమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి జీవులు కూడా అభివృద్ధి చేస్తున్నాం. సో ఇది అనుషేక జననం. ఐదవది పునరుత్పత్తి. ఈ పునరుత్పత్తి దాదాపుగా ఈ ముక్కలవుట అనే ప్రక్రియని పోలి ఉంటుంది. పూర్తిగా విభేదం చెందినటువంటి ఒక జీవి తన యొక్క దేహ భాగాల నుండి నూతన జీవుల్ని ఏర్పరచేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంటే ఏదైనా కొన్ని కారణాల వల్ల దానికి దెబ్బలు తగలడం వల్ల కానీ ఏదైనా కొన్ని కారణాల వల్ల దాని యొక్క దేహం ముక్కలుగా విడిపోతుంది. అలా విడిపోయిన ప్రతి ఒక్క ముక్క కూడా తిరిగి కొత్త జీవిని ఏర్పరచగలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సో దీనికి ఎగ్జాంపుల్ ప్లనేరియా. ఇది దాదాపుగా ముక్కలవుట అనే ప్రక్రియని పోలి ఉంటుంది. ఈ విధంగా అలైంగిక ప్రతిపత్తి మనకి ఐదు రకాలుగా ఇక్కడ చర్చించుకున్నాం. విచ్ఛిత్తి అంటే ద్విధా విచ్ఛిత్తి ద్వారా బహుధా విచ్ఛిత్తి ద్వారా ఒక జీవి రెండుగా విడిపోయి రెండు జీవులు ఇస్తుంది, రెండు కంటే ఎక్కువ జీవులుగా విడిపోయి ఎక్కువ జీవులు ఏర్పరుస్తుంది. ఇది ఏకగణ జీవులలో చూస్తాం. ఇలా ఏర్పడే జీవులు సౌష్ఠవయుక్తంగా ఉంటాయి. కోరకీభవనం అంటే ఒక జీవి పైన అదే జీవిని పోలినటువంటి నూతన నిర్మాణం, ఒక కోరకం వంటి నిర్మాణం ఏర్పడి అది జీవి నుండి విడిపోయి నూతన జీవిగా ఏర్పడుతుంది. ఈస్టులు హైడ్రాలలో మనకి ఇటువంటి కోరకీభవనం అనే అలైంగిక ప్రతిపత్తి విధానం కనిపిస్తుంది. ముక్కలవుట అనేది కొన్ని కారణాల చేత ఒక జనక జీవి, ఒక తల్లి జీవి అనేక రకాల ముక్కలుగా విడిపోయి ప్రతి ముక్క కూడా ఒక
స్వతంత్ర జీవిగా ఏర్పడుతుంది. ఇది మనం సరళమైనటువంటి జీవులలో ఎక్కువగా చూస్తాం. అభిషేక జననం అనేది ఒక వింత ప్రతిపత్తి విధానంగా చెప్పుకున్నాం. ఇందులో లైంగిక ప్రతిపత్తి విధానం అలైంగిక ప్రతిపత్తి విధానంగా మారుతుంది. సో ఇది ప్రకృతి సిద్ధంగా కూడా న్యాచురల్గా జరుగుతుంది. పునరుత్పత్తి అనేది దాదాపుగా ముక్కల ఒకటిని పోలి ఉంటుంది. దీనిలో కూడా పూర్తిగా విభేదం చెందినటువంటి ఒక జీవి అనేది ముక్కలుగా విడిపోయి ప్రతి ఒక్క ముక్క కూడా తిరిగి నూతన జీవిగా ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ ప్రణయ. థ్యాంక్ యూ.